మీ యొక్క సెకండ్ హ్యాండ్ వెహికల్స్ మన చండల్లో ప్రకటించాలనుకుంటే స్క్రీన్మింగ్ కనపడే వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేయండి ఫొటోస్ డీటెయిల్స్ పంపిస్తే మన చండల్ విధంగా వెహికల్ అనేది ప్రకటించడం అయితే జరుగుతుంది అండి అందుకు నమస్కారం ఈరోజు ఈ వీడియోలో మీకోసం సెకండ్ హ్యాండ్లో ఒక కారు అనేది అమ్మడం అయితే జరుగుతుందన్నమాట ఎవరైనా సరే సెకండ్ హ్యాండ్లో కారు తీసుకోవాలనుకున్న ఒకసారి వీడియో అమ్మతో చూడండి మన ఛానల్లో ఆల్మోస్ట్ చాలా మంది అయితే కూడా వెహికల్స్ అయితే పంపిస్తున్నారు అంటే కారు కూడా సేల్ చేయండి అని నేను కొన్ని రోజులు అయితే వెయిట్ చేశాను ఎందుకంటే కార్లు సేల్ జరుగుతాయా లేదని కూడా కొద్దిగా ఆలోచించాను కానీ కరెక్ట్ అనిపించింది నాకైతే ఎందుకంటే వెహికల్స్ కూడా ఇలాంటివి కూడా పెడుతుంటే మంచి అను కూడా ఎక్కువ మంది చూసేవాళ్ళు కూడా ఉంటారనే ఉద్దేశంతో ఇంకా కార్లు కూడా అయితే అడుగుతున్నారు ఈ మధ్య అయితే కొంతమంది అయితే అందుకోసమే ఒక మంచి వెహికల్ అనేది మీ ముందుకి సెకండ్ హ్యాండ్లో తీసుకురావడం జరిగింది అన్నమాట అది కూడా తక్కువ ప్రైజ్లు అనమాట ఎవరైనా ఒక ఫ్యామిలీ మెంబర్స్ కార్ తీసుకోవాలి సెకండ్ హ్యాండ్లో అని ఆలోచిస్తుంటే నేను చెప్పే లొకేషన్ ఈ యొక్క వెహికల్ అనేది తెలుసుకోండి లొకేషన్ దగ్గరలో ఉంటే వెళ్ళి చెక్ చేసుకోండి ముందుగా యొక్క వెహికల్ వచ్చేసి డస్ట్ సన్ గో ప్లస్ అనమాట ఇది వచ్చేసి డస్ట్ ఆన్ గో ప్లస్ అనమాట యొక్క వెహికల్ వచ్చేసి ఎవరైనా దగ్గరలో ఉంటే వెళ్ళి చెక్ చేసుకోండి వెహికల్ అయితే మంచి కండిషన్లో ఉందనమాట సెవెన్ సీటర్ కార్ అనమాట ఇది వచ్చేసి సెవెన్ సీటర్ అలాగే సిక్స్ సీటర్ కార్ అయితే అనుకోవచ్చు ఒక ఫ్యామిలీకి అయితే ఈజీగా అయితే సరిపోతుంది అనమాట దగ్గరలో ఉన్న వాళ్ళు అయితే వెళ్ళి చెక్ చేసుకోండి వెహికల్ వచ్చేసి రెండు వేల పద్దెనిమిది మోడల్ అనమాట రెండు వేల పద్దెనిమిది అంటే ఆల్మోస్ట్ మనకు ఒక ఐదు సంవత్సరాలు అయితే అవుతుంది వెహికల్ తీసుకొని కూడా ఐదు సంవత్సరాలు వెనకమాల బండి అయినా సరే ఇంజిన్ గేర్ బాక్స్ ఇంజిన్ అయితే మంచి కండిషన్లో ఉందన్నమాట అలాగే టైర్స్ కానీ సైడ్ డోర్స్ వచ్చేసి మనకి మెర్రస్ వచ్చేసి మనకి బటన్స్ అయితే రావడం జరుగుతుంది అలాగే మీరు అయితే ఒకసారి అయితే చెక్ చేసుకోండి ఏసీ కూడా మంచి కండిషన్లో ఉందనమాట ఏసీ కానీ అలాగే అన్ని టోటల్ వర్కింగ్ కండిషన్ అనమాట ఒకసారి అయితే చెక్ చేసుకోండి వెహికల్ ఎవరైనా సరే సెకండ్ హ్యాండ్లో ఒక కారు తీసుకోవాలనుకుంటే సెకండ్ హ్యాండ్లో ఒక కారు తీసుకోవాలనుకున్న వాళ్ళకు ఒక ఫ్యామిలీ మెంబర్స్కి అలాగే తక్కువ బడ్జెట్లో చూస్తున్న వాళ్ళకి అయితే ఈ యొక్క కార్ అనేది చాలా అయితే సెట్ అవుతుందన్నమాట దగ్గరలో ఉంటే వెళ్ళి చెక్ చేసుకోండి వెహికల్ వచ్చేసి సింగిల్ వండర్ వెహికల్ అనమాట ఒకసారి అయితే చెక్ చేసుకోండి అక్కడక్కడ చిన్న చిన్న క్రాకర్స్ అయితే ఉన్నాయన్నమాట అలాగే చిన్న చిన్న డ్యామేజ్ అయితే ఉంటుంది ఒకసారి అయితే చెక్ చేసుకోండి మీరైతే ఒకసారి అయితే ఖచ్చితంగా షోరూమ్ కానీ ఒక మెకానిక్ కానీ చూపించండి మెకానిక్ చూపించినాక మీరు నచ్చితే తీసుకోవడానికి అయితే ట్రై చేయండి వెహికల్ అయితే మంచి కండిషన్లో ఉందనమాట ఒక ఫ్యామిలీకి అయితే ఈజీగా అయితే సరిపోతుంది వెహికల్ వచ్చేసి ఇది సింగిల్ వార్నర్ బండి అనమాట సింగిల్ వార్నర్ అయితే యూజ్ చేయడం జరిగింది కార్ అనేది దగ్గరలో ఉంటే వెళ్ళి చెక్ చేసుకోండి వెహికల్ అయితే మంచి కనీసం ఉందన్నమాట అలాగే టోటల్ రీడింగ్ వచ్చేసి మనకి ముప్పై ఎనిమిది వేల గంటలైతే తిరిగిందనమాట ముప్పై ఎనిమిది వేల కిలోమీటర్లు అయితే వెహికల్ అయితే తిరిగింది దగ్గరలో ఉంటే వెళ్ళి చెక్ చేసుకుంటే వెహికల్ అయితే మంచి కనీసం ఉందన్నమాట వెహికల్ పరంగా అయితే ఎలాంటి ప్రాబ్లం అయితే లేదనమాట టైర్స్ కానీ అలాగే ఇంజన్ కానీ సీటింగ్ కండిషన్ కానీ ఏసీ కానీ అన్ని టోటల్ వర్కింగ్ కండిషన్ సైడ్ విండోస్ వచ్చేసి మనకి బటన్స్ అయితే రావడం జరుగుతుంది ఒకసారి అయితే చెక్ చేసుకోండి వానర్ చెప్తున్న ప్రైస్ ప్రైజ్ వచ్చేసి మూడు లక్షల అరవై వేలు అనమాట మూడు లక్షల అరవై వేలు అనేది ఫిక్స్ అమౌంట్ అయితే కాదు మీరు అయితే మాట్లాడుకోండి వాళ్ళతో మాట్లాడుకుంటే ఇంకా ప్రైజ్ తగ్గే అవకాశం కూడా అయితే ఉంటుంది ఖచ్చితంగా లొకేషన్ దగ్గరలో ఉన్న వానతో మాట్లాడి వెళ్ళి చెక్ చేసుకోండి తీసుకోవడానికి అయితే చేయండి వాన చెప్తున్నాను ఆ లొకేషన్ వచ్చేసి ఇది తెలంగాణలో కామారెడ్డి డిస్టిక్లో అయితే అనమాట తెలంగాణ కామారెడ్డి డిస్టిక్లో యొక్క వెహికల్ అయితే ఉంది దగ్గరలో ఉన్న వాళ్ళు అయితే వెళ్ళి చెక్ చేసుకోండి తీసుకోవడానికి ట్రై చేయండి కింద టైటిల్ నెంబర్ అయితే ఉంటుంది ఒక ఫ్యామిలీ వాళ్ళు కార్ తీసుకోవాలి సెకండ్ హ్యాండ్ అనుకుంటే ఒక వెహికల్ అయితే చెక్ చేసుకోండి మూడు లక్షల అరవై వేల కన్నా ఇంకా ఉంటుంది కాబట్టి మీరు మాట్లాడుకుంటే దాన్ని బట్టి తగ్గే అవకాశం కూడా అయితే ఉంటుంది ఒకసారి స్టూడియోలు జై